పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం అందరికీ నమస్కారం అండి. నిన్న మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇక్కడ మన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్కి వచ్చి భారీ సమూహంతో ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు మీద కరెంటు ఛార్జీలు సామాన్యులకి ఎంత భారం అయిపోయినాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్ రెడ్డి గారు ఒక్కొక్క పైసా పెంచుకుంటూ ఈరోజు రూపాయలు పెంచేసేటువంటి యూనిట్కి రూపాయి నుంచి తక్కువ యూనిట్లు కాలితేనే రూపాయి పైన పెంచేటువంటి పరిస్థితులు మా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి. అంటే ఒక్కొక్క అసలే కరెంటు ఈ ఎండాకాలంలో ఎన్ని యూనిట్లు కాలుతో కూడా తెలియదు. ఇంచుమించు మనకి లేదంటే సామాన్యులు కూడా 100 యూనిట్లు దాటి అంటే ఉండేటువంటి పరిస్థితి. అంటే ప్రతి సామాన్యుడి దగ్గర కూడా యూనిట్ రేటు పెరిగే కొద్ది 50 యూనిట్లకి పెరిగే కొద్దీ కూడా 30 యూనిట్లు ఎవరికి కనీసం ఒక లైట్ వేసుకున్నా సరే కానీ 30 యూనిట్లు దాటొస్తుంది కానీ మామూలుగా రాదు. ఏ ప్యానన్ అయితే నమ్మి ఓటేశారో అదే ఈరోజు ప్రజలకి ఉరికంబంగా కనిపించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. ముద్దులు పెట్టి అందరినీ ఓట్లు అడిగి నాకు ఒక్కసారి పవర్ ఇవ్వండి అని అడిగినటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలందరికీ కూడా కరెంటు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఈ షాక్ నుంచి కోలుకొని ఇంకొక దానికి వెళ్ళేసరికి మళ్ళీ గుదుబండిలాగా మీరన్నట్టు పిడుగుల మీద పడినట్టుగా ఎండాకాలంలో కూడా వర్షాకాలం కానే కాదు, కాకపోయినా ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం ప్రతి కాలంలోని పిడుగులు గుర్తున్నాయన్నమాట. ఆ రోజు ముద్దుల వర్షం కురిపించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుద్దుల వర్షం కురిపిస్తున్నాడు ప్రజల మీద. అంటే మనం ఆ రోజుల్లో ప్రజలకు నచ్చే కదండి ఓటు వేశారు, ఇప్పుడు కూడా ఈ నిర్ణయాలు ప్రజలు ఇచ్చుకోరా? ఏదైనా సరే అండి, ప్రజలు ఒక నమ్మకం ఉంటుంది. ఏ నాయకుడన్నా సరే ఆ నాయకుడి మీద నాయకత్వం మీద ఒక నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ముష్టి 2000 చూసి ఏ ప్రజలు కూడా ఓటేయలేదు. ఈరోజు నెలకొచ్చేసరికి విపరీతమైన భారం, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయి సామాన్యులు బతకడానికి గగనమైపోతుంది. ఈరోజు పిల్లలకి రీయింబర్స్మెంట్ అనేది కూడా విడతల వారీగా వేయడం, అది తల్లి అకౌంట్లో వేయడం, ఇలాగా కనీసం ఆ పిల్లలు అకౌంట్లో వేసినా సరే కానీ ఒకేసారి 2 సార్లు సెటిల్మెంట్తో అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాకుండా విపరీతంగా దాన్ని డివైడ్ చేయడం, ఈ ఫండ్స్ తీసుకెళ్ళి అప్పులు పాలు చేసేయడం రాష్ట్ర ప్రభుత్వం, అది ఈ ఎండాకాలంలో కనీసం ఇంట్లో ఒక్క ఫ్యాన్ వేసుకున్నా సరే విపరీతమైనటువంటి కరెంటు బిల్, ఒక ఎక్స్ట్రా ఒక అరగంట కరెంటు ఫ్యాన్ వేసుకొని పడుకుందాం అనుకున్నా సరే సామాన్యుడికి కంటి మీద కునుకులేదు. ఇది కూడా కరెంటు బిల్లులు తగ్గించడానికి అన్నట్టు పవర్ కట్ చూపిస్తున్నామే అంటూ చెప్పడం, రోజు ఇంచుమించు 11 గంటలకు పవర్ కట్ అంటే అసలు ఈ కరోనా పరిస్థితి తర్వాత ప్రజలు ఒక ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి మీద ఆరోగ్యాల మీద ఎంతో ప్రభావం చూపింది. ఇలాంటి టైంలో కనీసం ఇరుకు ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళు కనీసం ఫ్యాన్ గాలు కూడా లేకపోతే వాళ్ళు నిజంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో కూడా ఆలోచించవచ్చు. విపరీతమైన పవర్ కట్ను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. విపరీతంగా రేట్లు పెంచినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా జనసేన పోరాడుతుందని తెలియజేస్తున్నాం.